కూడా కావడం మరీ సిగ్గుచేటు. మహిళలు పెట్టారు ఆ పోస్టులు. మానసిక హింస దారుణమైన. ఇప్పుడు ఒక 100,000 రూపాయలు, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు ఎలక్షన్ కి ఇస్తుంది ఇవాళ రోజున ఆఫ్టర్ ఆల్ అనాలి అంతే. ఎందుకు 500, 1,000 రూపాయలు, 1,000 రూపాయలకు నువ్వు 5 ఏళ్ల జీవితాన్ని అడిగి కొంటున్నావే. అట్లాంటిది ఒకటి 10,000 రూపాయలు వస్తే వాడు నాశనం చేసేసినట్టు రాష్ట్రాన్ని, వాడు నాశనం చేసేసినట్టు వాడికి 10,000 ఎందుకు తీసుకుంటావు నువ్వు అన్నట్టు. ఇప్పుడు 15,000 మేము ఇస్తామని చెప్తాం అంటే రెండింటికి వాడు ఊగనాల గుడుపస్వనల మాట్లాడాలి. వాడిలో సంతోషం ఉండటానికి వీల్లేదు. అనుక్షణం భయపడిపోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఎవడైనా సంతోషంగా ఫీల్ అయ్యాడా, మామూలుగా ఇదివరకు మనం అనుకుంటాం ఏదన్నా అంటారు, ఇంట్లో కనుక మనం మంచి బట్టలు వేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తారు అని, దిష్టి తీయడాలు ఎట్లాంటిది ఉండదు, నరదిష్టి సోకితే నల్లరాయి అయినా వెళ్ళిపోతుంది అంట, అట్లాంటిది అనుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. అలాంటి సంతోషం గనక పొరపాటున వచ్చిందో వాళ్ళు ఏడ్చేదాకా వెంటాడతారనమాట. నువ్వు ఒక స్కూల్ కి వెళ్ళినప్పుడు, మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివాం, నేను నా గవర్నమెంట్ స్కూల్లో అయితే బల్లే లేదు, నేల మీద కూర్చునేవాళ్ళం, బాసి పెట్టలేసి కూర్చునేవాళ్ళం. అప్పుడు ఎట్లా అంటే ఆట ఉండేదంటే ఏది నిక్కర చినిగిపోతే అది దేక్కుంటూ ముందుకు రాడు, ఎక్కడో చిరుగుద్ది, చిరిగితే వెనకాలోడు ఒక పేపర్ మొక్క చించి దాంట్లోకి వేసి పోస్ట్ ఆఫీస్ అని అటకారం చేసేవాడు. అట్లాంటిది ఇంట్లో వాళ్ళు దాన్ని కుట్టించడానికి మళ్ళీ డబ్బులు ఉండదు. ఇంట్లో అమ్మ చీర మొక్క అది తీసి దాని పైన కుట్టి కుట్టి వేస్తే అదే వేసుకు తిరిగాం. అలాంటి స్టేజ్ లో వాళ్ళకు స్కూల్ బాగుపడుంది. ఆ స్కూల్ ని చూసినప్పుడు అబ్బా బాగుందిరా అనుకో.